Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనానికే, ఆరాధనానికే. రెండు చేతులు పైకెత్తి చేద్దామా. ఆరాధనానికే, చప్పలు కొడుతూ దేవుని మహిమపరుదాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవనిచ్చుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవానిచ్చుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనానికే, సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనానికే, రెండు చేతులు పైకెత్తి ఆరాధనా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో నవసించు మహిమాస్వరూప, మహిమా ఘనత ప్రభావము నీకేనయ్యా. మా రక్షణకర్త,
మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప. మా రక్షణకర్త మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధన మాస్టర్, ఆరాధనానికే, 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 ఆరాధన, ఆరాధన, ఆరాధనానికే, 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 ఆరాధనానికే. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలమందు ప్రభువా. మరొక్కసారి నాయన నిన్ను ఆరాధించడానికి, నాయన స్తుతించడానికి, ఘనపరచడానికి నాయన అయ్యా, నాయన ఏమిచ్చినా కూడా నీ రుణము తీర్చలేము నాయన అయ్యా. నేను స్తుతించేటువంటి యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా, స్తుతిమాసనాసునుడా, మా మధ్య సంచారం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఏమై ఉన్నాము, అది కేవలము నువ్వు పెట్టిన భిక్ష నాయన, నీకు స్తోత్రాలు. కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నాయన, అన్ని వేళలనైనా అన్ని సమయాల్లో ప్రభు మమ్మల్ని ఎంతగానో ఓదార్చుచున్న యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఒంటరిగా కృంగిపోతున్న వారిని నువ్వు ఆదరిస్తూ, మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది జనమగులను సెలవిచ్చిన రీతిగా ప్రభువను ఉన్నావు కాబట్టి నాయన, ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరిస్తున్న యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలమందు దైవజనులు నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ పరలోక రాజ్యము కొరకు నాయన గొప్ప తృష్ణ కలిగిన ఆయన, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రతి మనకు స్తోత్రములు నాయన. ఈ లోకములో వ్యర్థమైనటువంటి వాటి కొరకు నాయన మేము జీవించక నాయన, నిత్య రాజ్యము కొరకు నాయన మేము ఏమి చేయాలో కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాయన లోబడే జీవితము దాయిచ్చేయం ప్రతి మాలకున్నాం తల్లి స్తోత్రములు. మమ్మలను బట్టి నీ నామం మహిమపరచబడాలయ్యా, ఘనపరచబడాలి నాయన. అన్నుల ఎట్ అనేక మంది రక్షణార్థముగా మేము నిలబడాలి తండ్రి నాయన. యథార్థవంతులుగా నీతిమంతులుగా ప్రభువా మేము జీవించే భాగ్యము దాయిచ్చేయమని మరొకసారి ఎంతగానో సహకరిస్తున్నటువంటి ప్రార్థనా ఛానల్ వారిని, వారి బృందాన్ని మీరు దీవించండి నాయన. అయ్యా ఇంకనూ ప్రభు నాయన డైరెక్టర్గాని ఉన్నతముగా ఆశీర్వదించండి, సహాయం వచ్చేంతనికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ దైవజన బలపరచుకుని నాతో మాతోను మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆశక్తి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి ఆయన కీర్తించే చక్కని భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. చప్పలు కొట్టి మనందరం ప్రభుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 42వ కీర్తన మొదలు వచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను,
ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన రచించిన కీర్తనకారులు కోరహు కుమారులు. వారు అంటున్న మాట చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశతో పరుగులు తీస్తూ కనిపెడుతూ ఉందో, దేవా నీకోసం నేను అలా ఆశపడుతున్నానయ్యా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతానయ్యా, జీవం గల దేవా నిన్ను దర్శించటానికి నా హృదయం ఎంతో తృష్ణ, నా హృదయం ఎంతో తృష్ణగానే ఉంది. చూడండి, దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఈ భక్తులకున్న తపన చూడండి, తపన, తృష్ణ. ఆ తృష్ణను దేంతో పోల్చారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఎంత తపన పడుతూ తహతహలాడుతుందో, దేవా నీ కోసం, నీ సన్నిధి కోసం నా ప్రాణం అలా తపన పడుతుందయ్యా, తహతహలాడుతుందయ్యా. ఆ తపన ఉందా మనకి దేవుని సన్నిధి పట్ల? దుప్పి నీటి వాగుల కొరకు ఎలా తపన పడుతుందో చెప్తాను, వినండి. దొరికింది, తినేసింది, తినేసిన తర్వాత మనకేమొస్తుంది? దాహం వస్తుంది. అన్ని జీవులకు అంతే, ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్ని జీవులు కూడా తినేస్తాయి, తిన్న తర్వాత దాహం వేస్తుంది. మనం పక్కనే గ్లాస్ పెట్టుకుంటాం, మరి వాడి పక్కనే గ్లాస్ ఎక్కడది? అయితే ముందు తినేసింది, ఎక్కడ చోట దొరికిద్ది అని కడుపు నిండా తినేసి ఇప్పుడు దాహం స్టార్ట్ అయింది. ఈ దాహంతో ఇక ఆ నీటి వాగుల కొరకు అది ముందుకు వెళుతూ ఉంది. నీటి వాగుల కొరకు వెళుతూ ఉన్న కొద్దీ లోన దాహం స్టార్ట్ అయింది, దాహం దాహం దాహం. అది వెళుతున్న కొద్దీ నీటి వాగులు దొరకటం లేదు. ఎవరిని నడుస్తూ వెళుతున్నప్పుడు ఎండలో నీటి వాగులు కనపడినప్పుడు అసలే దాహం, అసలే ఎండ. ఈ పరిస్థితులు ఇంకా దాహం ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా తపన ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ తపనతో నీటి వాగుల కోసం అది వెళుతూ వెళుతూ ఇంకా దొరకలేదు, దొరకలేదు. ఎదురు చూస్తూ ఉంది, దాన్ని ఒక్కసారి ఊహించండి. ఆ సీన్లోకి మీరు ఒక్కసారి ఎంటర్ అయిపోండి. అది ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉండదో, ఎక్కడ దొరుకుతాయి నాకు, ఎక్కడ దొరుకుతుంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అద్దుగోళ్ళంత దూరాన ఎండమావులు మీరు ఎప్పుడైనా చూసారా? ఎండమావులు ఎలా ఉంటాయంటే, రోడ్డు మీద పడినప్పుడు, ఒక్కొక్కసారి మేము రోడ్లో ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు రోడ్డు మధ్యలో నీటి మడుగుండట్టు ఉంటుంది. ఇదేంటరా, నీటి మడుగు మధ్యలో ఉంది, బ్రేక్ వేసేస్తాం మేము. వెళుతూ వెళుతున్న కారు లేకపోతే వెళుతూ వెళుతున్న బైక్ బ్రేక్ వేసేసి, అరే స్లో వెళ్తాం ఎందుకైనా నీళ్ళ మధ్యలో ఉండి వెళ్తున్నాం కాబట్టి అని. తీరా అక్కడికి వచ్చేటప్పటికి నీళ్ళు ఉండవు, ఏముండవు. ఓ ఇది ఎండమావు అంటే, ఎండమావు అంటే నీళ్ళ మడుగులాగా కనిపిస్తే దూరం నుండి. ఎండమావులే నీళ్ళ మడుగులాగా చూచి, అమ్మా నాకు దొరికింది నీళ్ళ మడుగని ఇక్కడ నుండి రెండు అంగల్లో పరిగెత్తుకుంటూ ఆశతో వెళ్ళిపోద్ది. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి నీళ్లు లేవు, ఒక నిరాశ, అక్కడే కూర్చోబోదు. ఇంకా అక్కడ నుండి ఏం చేస్తుంది అంటే, ఇంకా వెతుకులాట ఆగదు, ఎందుకంటే లోన తపన. ఈ తపన తీరే వరకు, ఈ దాహం తీరే వరకు ఆగదది, అది వెళుతూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. ఇంకా వెళుతూ వెళుతూ వెతుకుతూ వెతుకుతూ ఉన్న సమయంలో మళ్ళీ అల్లంత దూరాన మరొక వైపు కనబడింది, అమ్మా దొరికింది నాకని అక్కడి నుండి మళ్ళీ రెండంగంలో పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అక్కడికి. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా ఎండమావేది, నీళ్ళ మడుగు దొరకలేదు. అరే ఇంతకుముందు మోసపోయాను, ఎప్పుడూ మోసపోయాను, అయ్యో వద్దులే ఇక నీళ్ళు, ఈరోజు నీళ్ళు తాగొద్దులే అని కూర్చుంటుందా? అన్నం తినకుండా అయినా మానేస్తాం, కానీ నీళ్లు తాగకుండా మాత్రం. అయితే ఇప్పుడు ఈ జీవి చూడండి, ఆ జీవి ఆ తపనతో ఎన్ని ఎండమావులైనా సరే నీళ్ల మడుగు దొరికే వరకు అది తపనతో వెతుకుతూ వెతుకుతూ ఆశతో అని ఆరాట పడుతూ, అది ఎలాగైతే ఆశతో పరుగులు తీస్తుందో, ప్రభువా నీకోసం నా ప్రాణం అలా తపన పడుతుందయ్యా, నీకోసం నా ప్రాణం అలా తహతహలాడుతుందయ్యా. ఎప్పుడు ఆ నీటి మడుగు నాకు దొరికిద్దా, ఆ నీటి మడుగులో ఎప్పుడు నేను పడి నా దప్పిక తీర్చుకుంటానా అని ఆశతో నీళ్ళ మడుగు కొరకు ఆ దుప్పి ఎలా పరుగులు తీస్తుందో. దేవా సేమ్ టు సేమ్ నేను కూడా నిన్ను చూడాలి, నీ దర్శన భాగ్యం పొందాలి, నిన్ను పొందుకోవాలి అని నీ సన్నిధి పట్ల, నీ పట్ల అలాంటి ఆసక్తితో పరుగులు తీస్తున్నానయ్యా అంటారు కోరవ కుమారులు. చెప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఎంత తపనండి, ఎంత తపనండి. ఏమండి, ఇదే కోరవ కుమారులు రచించిన మరో కీర్తన ఉంది, 84వ కీర్తనలో. అక్కడ వాళ్ళు ఆశ తీరిపోయిందండి, వాళ్ళ ఆశ తీరిపోయింది. ఎలా తీరిపోయిందో ఒక్కసారి చూడండి ఏమంటారో. 84వ కీర్తన మొదలు వచ్చిన, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను
చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. చూడండి చూడండి చూడండి, దేవుని మందిర ఆవరణములను చూడవలనని ఈ ప్రాణం తహతహలాడుతుంది, తపన పడుతుంది. ఈ తపనతో వెళుతూ ఉండగా ఇప్పుడు ఏం జరిగిందో చెప్పనా? చూచేశారండి, వీళ్ళు కనుగొన్నారండి. ఇక కనుగొని ఇప్పుడు అంటాను, సైన్యములకు అధిపతి యెహోవా, వండర్ఫుల్ నీ నివాసాలు ఎంత రమ్యములయ్యా, ఎంత బాగున్నాయ్యా, ఎంత అందంగా ఉన్నాయ్యా అంటే వీళ్ళ ఆశ తీరిపోయింది. తీరిందా? తీరింది. వీళ్ళ ఆశ తీరిపోయింది. నువ్వు ఆశతో పరుగులు తీయాలే కానీ నీ ఆశ తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఈ మాట ఎక్కడ వాడతాం చెప్పమా? మనం తిండి కోసం ఆశ, బట్టల కోసం ఆశ, ఇంటి కోసం ఆశ, జాబ్ కోసం ఆశ, లేకపోతే రకరకాల ఈ భూ సంబంధమైన వాటి కోసం. అయ్యో ఆశతో నీ కోసం చూస్తే ఇస్తానన్నావు. ఆయన కోసం చూసేవాళ్ళు తక్కువ, ఆశతో వీటన్నిటి కోసం చూసేవాళ్ళు ఎక్కువ. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, నన్ను తృప్తిపరచు. ఈనాడు మీ ఆశ జీవం గల దేవుని కొరక, లోక సంబంధమైన వస్తు వాహనాల విషయంలోనా? నువ్వు ఈ విషయంలో ఆశపడినంత వరకు మనం దేవుని సందులోని సరైన ఆశీర్వాదాలు మనం పొందలేం. మన ఆశ ఏదై ఉండాలి? జీవం గల దేవుణ్ణి చూడాలి, దేవుని సన్నిధిలో నేను గడపాలి, ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు దేవుడు నన్ను దర్శించాలి, నాలో ఇంకేమైనా ఒకటి అలా లోపాలుంటే నాకు చూపించాలి. ఈరోజు నిశ్చయంగా నేను ఆశీర్వదించబడాలి సన్నిధిలో, ఒక నూతన మార్పుతో నేను రావాలి అని ఆ ఇంటెన్షన్తో ఆశగా దేవుని సన్నిధికి రావాలి అండి. ప్రభు ఈరోజు నాతోనే మాట్లాడయ్యా, నన్ను సరిచే, ఇంకేముండి సరిచేయ్యా, నేను బ్లెస్సింగ్ పొందాలయ్యా, నేను అద్భుతాలు చూడాలయ్యా, స్వస్థత పొందాలయ్యా, కాబట్టి నాలో ఏమైనా లోపాలుంటే సరిచేయండి, నాతో మాట్లాడండి అని ఆశగా దేవుని సన్నిధికి రావాలి మనం. ప్రైజలో నిజాలు మాట్లాడాలంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద ఉన్న ఆశ ప్రభు సన్నిధికి వెళితే అవన్నీ తీరుస్తాడని ప్రభు సన్నిధికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మన మధ్య ఉన్న మీలో ఒక్కళ్ళు కూడా అలా ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఆమెన్. కొంతమంది ఆమెన్ చెప్పారు, మిగతా వాళ్ళు ఆమెన్ చెప్పలా. దాని అర్థం ఈ లోకం కోసం వస్తున్నారా మీరు? చాలా చోట్ల లోకములున్న స్వస్థత కొరకు, లోకములున్న అద్భుతాల కొరకు, లోకములున్న దేనికోసమో పరుగులు తీస్తున్నారు, కానీ మన మధ్యకు వచ్చే దైవ భక్తులు దేనికోసమో చెప్పనా? ఆయన చూడాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందాలి అంటూ ఆయన కోసం వచ్చే వాళ్ళమే మనందరం. ఎస్ఆర్నో అలాంటి ఆశ మీదైతే మీ ఆశలన్నీ తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఈయన ఆశ చూడండి, ఈయన ఆశ తీర్చాడండి. నువ్వు ఆశతో ప్రార్థించాలే కానీ నీ ఆశ తీరుస్తాడు. ఏమంటే ఈ వ్యక్తి మాత్రమే కాదు, ఇలాగ దేవుని సన్నిధి పట్ల, దేవుని పట్ల తపన పడిన మరి కొందరిని నేను మీకు చూపిస్తాను. 130వ కీర్తనలో సొలొమోను అనే ఆ భక్తుడు, ఆయన ఏమని ఆశపడుతున్నాడు, ఆయన ఆశ దేనితో పోల్చాడో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి 130వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడో చూడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎలాగా ఎలాగా ఎలాగా? కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. ఏమంటే ఏది దేనికోసం కనిపెట్టినట్టు? కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా, మరి మనం ఎలా కనిపెట్టాలని ఇక్కడ మరొక మాట మనం తెలుసుకుంటున్నాం. అదేంటంటే కావలివారు, సొలొమోను అంటున్నాడు, సొలొమోను ఎక్స్పీరియన్స్ అది. కావలివారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎక్కువగా, నైట్ వాచ్మెన్, అదేంటో జాగ్రత్త వినండి, ఏ ఉద్యోగం దొరకలేదు పాపం, కష్టపడి పని చేయలేరు, ఇక వాళ్ళకేం దొరికిద్ది? కష్టపడి పని చేయలేరు, ఏ ఉద్యోగం దొరకట్లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు దొరికే రెడీమేడ్ జాబ్ ఏంటంటే ఈ నైట్ వాచ్మెన్ జాబ్. ఇప్పుడు ఈ నైట్ వాచ్మెన్ జాబ్లో జరిగేది ఏంటంటే, పాపం అంత పెద్ద కాంపౌండ్, ఆ పెద్ద కాంపౌండ్లో కోట్ల ఖరీదైన అన్నీ ఉంటాయి లోన. అయితే అంత పెద్ద కాంపౌండ్లో ఎవరు ఉండరు, రాత్రి ఒక్కడే ఉండాలి, చెవిలో నోటి దగ్గర ఏమో ఊదే విజల్ ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది, ధైర్యం చేసుకుంటాడు, గుండెని టకటక్ కొడతా ఉంటాడు, ఎవరక్కడ అంటూ ఉంటాడు, మళ్ళీ ఊదుతూ ఉంటాడు, టకటక్ కొడతా ఉంటాడు, ఆ తలుపును కొడతా ఉంటాడు, ఈ గేటును కొడతా ఉంటాడు, ఊరికినే
అంతా ఊరికినే, ఎందుకంటే జాబ్ చేస్తున్నాను అంటానికి అనమాట. ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక యాక్షన్. ఆ తలుపు కొడతా ఉంటాడు, పక్కన దాన్ని కొడతా ఉంటాడు, ఎందుకంటే ఈ పక్కన వాళ్ళకి వినపడాలి. మీ వాచ్మెన్ బలివోడు అండి, అసలు ఎప్పుడు మెలకుగానే ఉంటాడండి, ఎప్పుడు ఆ తలుపులు ఈ తలుపులు కొడతా ఉంటాడని, తిరుగుతూ ఉంటాడు, విజలేస్తూ ఉంటాడని అని చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోవడానికి. కానీ నిజానికి దొంగ వస్తే, నిజానికి దొంగ వస్తే ఏంటి పరిస్థితి? నీకు దండవరా బాబు, కావాలంటే దొంగతనం చేసుకోరా బాబు, నన్ను సంపద్దురా బాబు అంటాడు. అవునంటారా కాదంటారా? నైట్ వాచ్మెన్ ఒక్కడు ఒంట్లో ఓపిక లేదు, చేసే ఓపిక లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నైట్ వాచ్మెన్ జాబ్ దొరికింది. ఇప్పుడు ఈ జాబ్ చేస్తూ ఎప్పుడు తెల్లారెద్ది భగవంతుడా, ఎప్పుడు నా ఇంటికి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి దేనికోసం? కావలి వారు ఉదయం కోసం కనిపెట్టడం అంటే ఏంటో చెప్పనా? ఇంత పెద్ద కాంపౌండ్లో ఇంత కోట్ల ఖరీదైన ఆస్తులుండగా వీటన్నిటిని కాపాడటానికి తగుదును అంట జాబులో వచ్చాడు. ఇప్పుడు ఇతన్ని చంపేస్తారేమో దొంగలు వచ్చి అనే భయం. ఇంకో భయం ఏంటో చెప్పనా? ఇంత పెద్ద కాంపౌండ్, ఎవ్వరు లేడు, ఒక్కడే, ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందో అని వాటి భయం. ఇంకో భయం ఏంటి చెప్పనా? ఒక్కడు ఒంటరి, దెయ్యం వచ్చి మీద పడిద్దేమో, అన్ని భయాలే. ఇటు దెయ్యాల భయాలు, పాముల భయాలు, కుక్కల భయాలు, నక్కల భయాలు, ఇవి మాత్రమే కాదు దొంగల భయాలు, ఇన్ని భయాలు. ఒక్క నైట్ టైం, నైట్ అంతా ఒక్కడే ధైర్యం చేసుకొని, గుండె ధైర్యం చేసుకొని, దాన్ని కొట్టి దీన్ని కొట్టి విసలేస్తూ తిరుగుతూ ఉంటాడు. మరి తప్పదు, నెలస్తే మళ్ళీ అన్ని కట్టాలి కదా, భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి, నెలస్తే ఇవన్నీ జరగాలంటే ఏదో పని చేయాలి. కాబట్టి ఆ పనికి సెట్ అయ్యి ఆ పని కోసం ఇంత కష్టపడుతూ ఈయన దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు చెప్పనా? జాబులో జాయిన్ అయ్యాడు, సాయంత్రం 6 వచ్చాడు, పొద్దున్న 6 వరకు చేయాలి, 10 నుండి టెన్షన్ బిల్డప్ అయిపోద్ది ఆయనకి. తొందరగా తెల్లారిపోతే బాగుండు, గడియారం చూస్తూ ఉంటాడు, ఇంకా ఎంత అయిందిరా, 8 అయింది, మళ్ళీ చూస్తూ ఉంటాడు, 9 అయింది, మళ్ళీ చూస్తూ ఉంటాడు, 9 అయింది, చూస్తూ ఉంటాడు. తెల్లారేలోపు ఈయన ఎన్నిసార్లు చూస్తాడు తెలుసా? 100 చూస్తాడండి తెల్లారేలోపు. ఎందుకు చూస్తున్నాడు తెలిసినా? ఈయనకే గడియారం, బోడి గడియారం ఉందని కాదు, ఎప్పుడు తెల్లారిపోతారా భగవంతుడు, ఎప్పుడు తెల్లారిపోతారు, ఎప్పుడు నా ఇంటికి వెళ్ళిపోతున్నా కదా 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 అంటే ఎందుకు భయాలు, ఆందోళనలు. ఇప్పుడు నైట్ వాచ్మెన్ ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు అమ్మయ్య అని తన ఇంటికి వెళ్ళిపోదామని ఎలా ఎదురు చూస్తున్నాడో ప్రభువా, నేను నీకోసం అంతకంటే ఆశతో కనిపెడుతున్నానయ్యా. చప్పలు కొట్టండి ఒకసారి, అంతకంటే ఆశతో కనిపెడుతున్నానయ్యా. నైట్ వాచ్మెన్ తెల్లవారుజాము కోసం భయాల ఆందోళన మధ్య ఎలా ఆశతో తెల్లవారుజాము కోసం కనిపెడుతున్నాడు. దేవా, నువ్వెప్పుడు నా బ్రతుకును తెల్లారుస్తావా? ఈ భయాందోళనల నుండి ఎప్పుడు నన్ను బయట పెడతావా? ఈ సమస్యల వలయం నుండి నన్ను ఎప్పుడు బయట పెడతావా? నా పరిస్థితులన్నీ ఎప్పుడు మారుస్తావా అని అతనేమో తెల్లవారుజాము కోసం కనిపెడితే, నేనేమో నా బ్రతుకును తెల్లార్చే నీకోసం నేను ఆశగా కనిపెడుతున్నానయ్యా. ఆమెన్ చెప్పండి. మనందరి బ్రతుకులు తెల్లార్చే అరుణోదయ కాంతిగా వచ్చే గొప్ప దేవుడు ఆయన. చప్పల కొట్టి ఆయనకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా అంటున్నాడు సొలొమోను భక్తుడు. ఆశ అలాంటిది. ఏమండి మొదటి ఎవరు ఇందాక దైవజనులు చెప్పారు? కోరహు కుమారులు. వాళ్ళ ఆశ ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఎలా తపన పడిద్దో, పరుగులు తెస్తుందో, నేను మీకోసం అలా తపన పడుతున్నా, పరుగులు తెస్తున్నా. వాళ్ళ ఆశక్తి. సొలొమోను ఆశక్తి ఏంటి? నైట్ వాచ్మెన్ తెల్లవారుజాము కోసం ఎలా ఆశతో కనిపెడుతూ గడియారాన్ని 100 చూస్తాడో, నేను అలా నా బ్రతుకును తెల్లార్చే నీకోసం నేను అలా ఆశతో కనిపెడుతున్నానయ్యా. అంతకంటే ఆశ అంటాడు చూడండి. హల్లెలూయా. 3 వ్యక్తి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. 123 కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడవైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎవరు ఎవరి కన్నులు? దాసుల కన్నులు. తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. ఎవరి కన్నులు ఎవరి వైపు చూచినట్లుగా ఈయన చూస్తున్నాడు దేవుని కోసం? దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు చూచునట్లు, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా ఎప్పుడు మనల్ని కరుణిస్తాడా అని ఆశతో నేను ఆయన కోసం కనిపెడుతున్నాను. ఆమేన్ చెప్పండి. ఇది దావీదు రచించిన కీర్తన, దావీదు కీర్తన. ఈ కీర్తన ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన అనుభవం ఇక్కడ వ్యక్తపరిచాడు. ఇక్కడ పరిశీలిస్తే జాగ్రత్త వినండి, దీన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాసులు అంటే వర్కర్స్, యజమానుడు బాస్. వర్కర్స్ ఇదిగో దసరా లాంటి కార్యక్రమాలు, లేకపోతే నెలాఖరు వచ్చింది,
జీతం ఎవరా సార్ అని అడగలేడు. కానీ ఇంట్లో చాలా కట్టాల్సినవి ఉన్నాయి. 1వ తారీఖు వచ్చింది, వస్తాడు. అయ్యా పని అయిపోయింది, మరి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్ళరా, మళ్ళీ అటు తిరిగి మళ్ళీ వచ్చి అంటాడు. అయ్యా లేట్ అయిపోతాను సార్, నేను వెళ్తాను మరి. వెళ్ళరండి. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ వచ్చి అక్కడే ఉంటాడు. వెళ్ళడం అండి, వెళ్ళిపోతున్నానండి, టైం అయిపోయింది, వదిలిపెట్టేయండి సార్ నన్ను. ఇప్పుడు ఆ బాస్ అర్థం చేసుకోవాలన్నమాట, ఏమని, ఎప్పుడో వీడి పని అయిపోయింది, ఎప్పుడో వీడిని వెళ్ళిపోమన్నాను, కానీ ఇంకా వీడు ఇక్కడే ఉన్నాడంటే, ఇవాళ 1వ తారీఖు కదా, ఈ 1వ తారీఖున వీడికి నేను జీతం ఇవ్వాలి కదా అని ఎవరికి వస్తుంది అది? వీడు 3 సార్లు దగ్గరుండి చేతులు నలుపుకొని ఇల్లొస్తాను సార్ అంటుంటే, ఇప్పుడు అరే ఆగరా ఒక్క నిమిషం ఆగు, అది జేబులో డబ్బులు తీసి టక్కటక్క లెక్క సైజుగా తీసుకెళ్ళాలి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, యజమానుని చేతి తట్టు ఎవరు ఆశపడతారు? తన దగ్గర పనిచేసిన తన స్టాఫ్ ఆశపడతారు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.